ఇన్స్టాగ్రామ్లో కామెంట్లు పెడతారన్నా అసలు ఎట్లా పెడతారంటే చిన్న అర్థాలు ఎంత ముద్దుగా దాని కోటి రూపాయలు ఇచ్చినా ఇట్లా ఆడబిల్లు ఆడబిడ్డలు దొరకరు అసలు ఆ కామెంట్లు చదివితే ఓసారి గూస్ బంప్స్ అయితే అన్న ఓసారి ఏడిపోస్తుంది అన్న ఎందుకంటే ఆడపిల్లలు లేని వాళ్ళు అంటే అట్లా అటు సంత వాళ్ళు పెడతారు చూడు టిప్పలు పెట్టేటోళ్ళు వాళ్ళు పెడతారు చూడు ఎంత బాగా అంటే అవ్వటప్పుడు ఓసారి చాలా వరకు ఆ కామెంట్లు చదివితే నాకే ఏడిపోస్తుంది ఓసారి ఎందుకంటే అంటే మా కష్టం ఇది ఈ కామెంట్ రావడానికి మా కష్టం మేము ఇంత కష్టపడడానికి అవతల వాళ్ళు ఇంత రెస్పాన్స్ అవుతారని అట్లా అనిపిస్తుంది. నిజంగా మీరు చెప్తుంటుంటే మీ కళ్ళల్లోనే ఆనందం కనిపిస్తుంది. అంటే ఒక సక్సెస్ తర్వాతకి ఆనందం వచ్చింది. ఒక కామెంట్ ఒక ఒక ఎవరో తెలియని పర్సన్స్ మన కామెంట్ పెడతారు కానీ అన్ని వీళ్ళకి ఎందుకంటే మంచి చిన్నపిల్లలు బంగారు తల్లి ఇంత అద్భుతంగా చేస్తారు అన్నప్పుడు కూడా మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాట ఆడ మీ కళ్ళల్ని కనపడుతుంది ఆనందం. ఎందుకంటే మనం మనం అంటే మనం చూస్తాం మనం తీస్తాం కానీ మనకు అనిపించదు. అంటే ఆ వీడియో చూసి వాళ్ళు వాళ్ళ పర్టికులర్గా వాళ్ళు అంటే వాళ్ళ మనసులో ఉండేది మనకు కామెంట్ రూపంలో చెప్తారు అట్లా అసలు ఆ కామెంట్లు ఒక్కొక్కటి అయితే మామూలుగా ఉన్నాను చదువుతా అయితే నేను అట్లా ఒక్కోసారి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుంటా ఆ కామెంట్ ఎవరన్నా స్పెషల్గా పెట్టిరంటే బాగా మనసుకు బాగా అనిపించింది అంటే అది స్క్రీన్ షాట్ తీసుకొని అట్లా దాచిపెట్టుకుంటా ఆ కామెంట్ని. ఇప్పుడు వీళ్ళు ఇట్లా చేస్తారు కదా అన్న చేసినప్పుడు కూడా బయట నుంచి కాకుండా ఎవరైనా సెలబ్రిటీస్ నుంచి ఎవరైనా కాల్ చేసారా మీకు? మధుప్రియ సెలబ్రిటీ అంటే ఫస్ట్ మెయిన్ మధుప్రియ. మధుప్రియ ఏమన్నది? వీళ్ళ డ్యాన్స్ చూసి మళ్ళీ వీళ్ళు ఎట్లా చేసారో అట్లా చేసింది. సూపర్. అదే సాంగ్ అది చేసి పెట్టింది. ఇప్పుడు థ్యాంక్ యూ అక్క అసలు మా మా లేక మేము మాలాగా చేసిన థ్యాంక్ యూ అక్క అంటే థ్యాంక్ యూ మస్తు పైకి వస్తారా మీరు కూడా చాలా వరకు పైకి వస్తారు అని అక్క కూడా మస్తు సపోర్ట్ ఇప్పటికైనా సపోర్ట్ చేస్తారు మెసేజ్ చేస్తే రిప్లేస్ అంతేనా అక్క రిప్లేస్ జాను అక్క చేసింది ఏదైనా ఫ్లోక్ చేస్తాం ఫ్లోక్ డ్యాన్స్ జాను జాను అక్క చేసింది మెసేజ్ చేసింది ఏదైనా ఫ్లోక్ డ్యాన్స్ వస్తే మిమ్మల్ని కూడా తీసుకుంటారా మంచి మంచి డ్యాన్స్ చేస్తారు మస్తు ఫ్యూచర్ ఉంది మీకు కూడా నేను తీసుకుంటా ఏదైనా అవకాశం వస్తే మీకు కూడా ఇస్తానని జాను అక్క కూడా చెప్పింది. మళ్ళా అన్న ఎవరు లక్ష్మణ్ అన్న బుల్లెట్ బాల్ లక్ష్మణ్ అన్న మళ్ళీ డిఓపి శివవేపుల అన్న మన ఫ్లోక్ స్టార్ డిఓపి శివవేపుల అన్న అన్న కూడా ఒకసారి అందరం కలిసి కలిసినాం టోనీ అన్నని అన్నని అందరినీ మన పక్కనే పక్క విలేజ్ అన్న వాళ్ళది పక్క విలేజ్ షూట్ అయితే వెళ్ళి ఉంటాం వెళ్తే అన్న చెప్పారు ఏదైనా అవకాశం వస్తే మంచి అవకాశం మేము ఇస్తాం మేము ఇస్తాం ఖచ్చితంగా ఇస్తాం ఎప్పుడన్నా అవకాశం వచ్చినప్పుడు అయితే మీరు రండి ఖచ్చితంగా ఇస్తామని అన్నోళ్ళు కూడా చెప్పారు. వాళ్ళు కూడా చెప్పారు మొత్తానికి మొత్తానికి అయితే ఒక వేలు ఉన్నాం అన్న సక్సెస్కు అంటే దగ్గర ఉన్నామో లేదో తెలియదు కానీ ఇప్పుడు మాతనికైతే ఒక మేము చేయగలుగుతాం అనే ఒక స్టేజ్లో ఉన్నాం. మీకంటే ఒకటి అనేది అయితే క్రియేట్ అయింది కదా మాకంటే ఒకటి అనేది క్రియేట్. వాళ్ళిద్దరు అయితే డ్యాన్స్ చేస్తారు సపోర్ట్ మీరు ఉన్నారు వాళ్ళ ఫాదర్ వాళ్ళు ఉన్నారు వాళ్ళ మదర్ ఉన్నారు సపోర్ట్ చేయడంలో కాబట్టి అంతమంది వాళ్ళ అవకాశం ఇచ్చినా ఇవ్వకున్నా కూడా వాళ్ళు మన దాకా వచ్చి వాళ్ళు మెసేజ్ చేసి ఇట్లా చేసిరంటే గొప్ప విషయమే కదా. ఏదో టాలెంట్ ఉంటే ఈ రోజులల్లో నార్మల్ పర్సన్స్ని పట్టించుకోవాలంటేనే ఇంట్లో వాళ్ళని పట్టించుకోవాలంటే కష్టం ఉంది ఈ రోజులల్లో. ఇప్పుడు ఎవరో తెలియని పర్సన్ను పట్టించుకోవాలంటే వాళ్ళకి టాలెంట్ అని ఉండాలి వాళ్ళకి మనీ అన్న ఉండాలి ఏదన్నా ఒకటి ఉంటేనే ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్కి. కానీ గొప్ప టాలెంట్ ఇద్దరు పిల్లలకు ఉంది నిజంగా చెప్పాలంటే. థ్యాంక్ యూ అన్న. ఇంకా మంచి స్థాయికి రావాలని మంచి మంచి ప్రోగ్రామ్ చేయాలని మనం అందరం కోరుకుందాం. మీరు కూడా మీరు వీళ్ళ ఫాదర్ వీళ్ళ మదర్ కూడా ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా ఏదైనా అవకాశం వస్తే స్టడీతో పాటుగా స్టడీని కంటిన్యూ చేయండి ఏదైనా ప్రోగ్రామ్స్ వస్తే ఇవి కూడా చేయండి. నా సజెషన్స్ అయితే ఇది ఇస్తున్నాం. వాళ్ళు చదువులో ఫస్ట్ ఉన్నారని నేను వచ్చేటప్పుడు ఆ ఊరోళ్ళే చెప్పారు మీ ఊరోళ్ళే కానీ దీనికి కూడా మీరు ఖచ్చితంగా హెల్ప్ చేయండి మంచిగా సపోర్ట్ చేయండి అన్న. సపోర్ట్ చేస్తామన్నా ఖచ్చితంగా. మా ఫోక్ స్టార్ ఛానల్లో కూడా ఎంతోమంది మట్టిలో మాణిక్యాలను వెలికి తీసినాం కానీ మీ ద్వారా ఇద్దరు పిల్లలు వీడియో చూసి కూడా చాలా డేస్ నుంచి నేను కాల్ చేస్తున్నా మీకు కూడా తెలుసు ఆ విషయం రావాలి రావాలి మంచి వీళ్ళ టాలెంట్ను కూడా 10 మందికి మనం పరిచయం చేయాలి అని అనుకుంటున్నాం. ఖచ్చితంగా మీకు ఈరోజు ఆ కళ అనేది బయటకు వస్తుంది కొద్ది రోజులలో అయితే ఆటోమేటిక్గా ఇన్స్టాగ్రామ్లలో అయితే వచ్చింది మీకు ఇంకా ముందు ముందు కూడా మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇచ్చిన దేవుడేవో నాకు సిడికేత్తేవో ఏడి ప్రాణానికి సిక్కును పెట్టిన వేందే బండ తీరు గుండేటి నా గుండెకు బాధలు పెడుతున్నవేంది. ఇంకా మంచి మంచి పాటలు మాటలు ముచ్చట్లతోటి ఇంకా ఈ ఛానల్ ముందుకెళ్తుంది. ఓ పెద్ద మనిషి ఎప్పుడు ఏదైనా పాన మందిరు కాబట్టి ఆకలి అయితే పాన మందిరు కాబట్టి
ఆడికెళ్ళి బావాలు బయలుదేరే సోద్యాలో సోద్యాలో నాగమలి అడవిలో ద్రవ నాసిలకాయ్.